నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు కోదాల నియోజకవర్గం బీజేపీ నాయకురాలు, రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి గారు. మరి వారిని బీజేపీ అభ్యర్థి అనాలా లేక స్వాతంత్ర అభ్యర్థి అనాలా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. అరడి పొత్తులో భాగంగా జనసేన పార్టీకి టికెట్ కేటాయించారు, అక్కడ నామినేషన్ కూడా అయిపోయింది, బీ ఫామ్ కన్ఫర్మ్ అయిపోయింది, అంత అయిపోయింది. మరి మీరు మళ్ళీ నామినేషన్ వేశారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది కోదాడ నియోజకవర్గంలో? అక్కడ జనసేన పార్టీ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. బీ ఫామ్ జనసేన పార్టీ ఇచ్చినప్పటికీ అక్కడ గుర్తు అనేది మనకు రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ లేదు అనేది మనం వింటున్నాం. ప్రాంతీయ పార్టీగా గుర్తింపు లేదు అక్కడ అనేది మనం చూస్తున్నాం. అందుకని అక్కడ ఎట్లా గుర్తింపు లేని పార్టీ ఒకటి, వాళ్ళు ఈరోజు ఇచ్చినా రేపు ఆ బీ ఫామ్ చెల్లకపోతే వాళ్ళు కూడా నామినేటెడ్ అవుతారు. ఆ బీ ఫామ్ లేకపోతే వాళ్ళకు నామినేటెడ్ అవుతారు. దట్ వాళ్ళు ఇంకా గుర్తును కూడా చూస్ చేసుకోలే. ఇప్పుడు మళ్ళీ మనం ఇది కాకపోతే ఆల్టర్నేటివ్ గుర్తు ఏదో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా వాళ్ళు చూస్ చేసుకోలేదు. వాళ్ళు గ్లాస్ గుర్తు మీదనే వేసిండ్రు. కాబట్టి మరి ఒక మళ్ళీ ఇండిపెండెంట్గా ఏంటంటే ఆల్రెడీ ఒకరికి ఇష్యూ చేసిన గుర్తును ఇంకోళ్ళకి ఇష్యూ చేయడానికి లేదు. అక్కడ వేసిన గుర్తు మరి వాళ్ళు గ్లాస్ గుర్తు వాళ్ళకి వస్తుందా రాదా, వాళ్ళు వేస్తే ఇండిపెండెంట్గానే వేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న వాళ్ళం, పార్టీ బలోపేతానికి సమస్తాగతంగా పార్టీ బలోపేతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొని డెడికేషన్గా వర్క్ చేసిన వాళ్ళం ఉన్నాం. కాబట్టి అక్కడ కనీసం పువ్వు గుర్తైనా నిలబడాలి, నిలదొక్కుకోవాలి. కనీసం గుర్తును మనం ఇన్ని రోజులు సమస్తాగతంగా కొంత గుర్తు ప్రజల్లో లేదు కాబట్టి ఆ గుర్తును తీసుకుపోవాలి అని ఒక కొంతకాలం నుంచి మనం అక్కడ ఉండి కార్నర్ మీటింగ్స్ అయితేంటి, బూత్ స్వశక్తీకరణ అయితేంటి, వాటిని బలపేతం మనము శక్తి కేంద్రం ఇన్ఛార్జీలను వేయడం అయితేంది, బూత్ ఇన్ఛార్జీలను వేయడం అయితేంది, బూత్లో ఒక 12 మంది కమిటీలను వేయడం అయితేంది, బూత్ కమిటీలను సమస్తాగతంగా బలోపేతం చేయడం అయితే ఇలాంటివన్నీ చేశాము. ఈరోజు వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతున్నారు, కనీసం ఏంది మేడం మన గుర్తన్నా ఉండదా ఇక్కడ, మన కనీసం మనకు ఒక క్యాండిడేట్ నన్ను అయ్యారా, మనం ఎందుకు నిలబడట్లే, మనది ఒక జాతీయ పార్టీ, ప్రజల్లోకి వెళ్తే మాకు ఇజ్జతి పోతుంది మేడం, మాకు ముఖమేడ పెట్టుకోవాలని అర్థం కావట్లేదు మేడం అని, మీరు పోరాడండి మేడం, మీరు అయ్యండి అని చాలామంది నన్ను ఫోర్స్ చేయడం జరిగింది. నేను కూడా సరే మనం గుర్తు లాస్ట్ చివరి వరకు అయితే పోరాటం చేద్దాం, 5వ తారీఖు అయితే ఉంది కదా, ఏమైతే అది జరుగుతుంది, చివరి వరకు 5వ తారీఖు వరకు నేను పోరాటం చేస్తానికి రెడీగా ఉన్నాను, పోరాటం చేస్తాను. ఖచ్చితంగా నా గుర్తును నేను నరేంద్ర మోడీ గారు 225 పథకాలు అయితేంటి, భారతీయ జనతా పార్టీ కమలం గుర్తైతేంది, ప్రజల్లో నిలబెట్టాలి, ఈరోజు కోదాడలో నిలబెట్టాలి అన్న ఒక తపనతోని తాపత్రయంతో భారతీయ జనతా పార్టీ రెబల్గా వేయడం జరిగింది. అది బీ ఫామ్ ఇవ్వకపోతే అది ఇండిపెండెంట్గా వెళ్తుందా ఎట్లెళ్తుంది అనేది ఇంకా ఐ హావ్ నో ఐడియా, నాకు కూడా ఐడియా లేదు. మీ కుటుంబ నేపథ్యం ఏంటక్క? మనది రాజకీయ బ్యాక్గ్రౌండ్ కాదు, మా ఫాదర్ జస్ట్ జాబ్ అంతే ఉంటుండే, మాకు ఊర్లో ఉండే స్టడీ పర్పస్ మేము నల్గొండలోకి రావడం జరిగింది. కానీ కొంతకాలంగా నాకు ఒక ఇంట్రెస్ట్ అయితే ఉండేది, ఒక మహిళగా మనకంటూ ఒక భర్త చాటు భార్యగా ఒక తండ్రి చాటు బిడ్డగా కాకుండా మనకంటూ మనం ఒక స్వశక్తిగా ఎదగాలి, మనకంటూ ఒక మనం సొసైటీలో సేవా కార్యక్రమాలు చేయాలి అన్న మనకు ఒక అసోసియేషన్ ఉంది, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ అని ఉంది. దాంట్లో చాలా మంది మెంబర్స్ ఉంటారు, అందరం కలిసి వర్క్ చేస్తూ ఉంటాం దాంట్లో. కానీ ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళడానికి అది సరిపోదు, మనం పబ్లిక్లోకి వెళ్ళాలి, మనం ఇంకా మన సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళాలంటే అలాంటివి అని నడవవు. కాబట్టి మనం జనాలలో పబ్లిక్లో ఉంటే బాగుంటుంది అన్నతోని మనం భారతీయ జనతా పార్టీ కండువాతోని మనం రావడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో, మనం భారతదేశంలో మనం ఉన్నాము, భారతదేశ చరిత్ర ఈరోజు ప్రపంచ దేశాలు సైతం మోడీ గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నారు, ప్రపంచ దేశాలు సైతం అప్రిషియేట్ చేస్తున్నారు. ఈరోజు భారతదేశాన్ని 1వ స్థానంలో నిలబెట్టడానికి నరేంద్ర మోడీ గారు సర్వశక్తులు వడ్డిస్తున్నారు. విశ్వగురువు స్థానంలో, భరతమాతను విశ్వగురువు స్థానంలో నిలబెట్టాలి అన్న ఆయన ఆకాంక్షకు మనం మంత్రముగ్ధులమై మనం పార్టీ కోసం పనిచేయాలని ఒక డెడికేషన్తో మనం పార్టీలో గత కొంతకాలంగా వర్క్ చేయడం జరుగుతుంది. నియోజకవర్గానికి వస్తే జనాలు ఏమనుకుంటున్నారు అంటే, మీరు ఒకసారి ఒక ప్రోగ్రామ్లో లాస్ట్ టైం ఉత్తమ్ పద్మావతి గారిని కలిసినప్పుడు ఉత్తమ్ పద్మావతి గారు వెల్కమ్ టు కోదాడ అని మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. అయితే జనాలు ఏమనుకుంటారు అంటే, మీ ఇద్దరు కలిసి మల్లం మొల్లయ్య యాదవ్ గారిని ఓడగొట్టాలనే ఉద్దేశంతో మీరు పోటీ చేస్తారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటారు, ఆ విషయానికి వస్తే మీరేమంటారు?
పబ్లిక్ ఏమై అనుకున్నాలో పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఏం చేర్చించుకుంటున్నారో అనేది కొద్దిసేపు పక్కన పెడితే నేను మేమిద్దరం కలిసి కాదు నేను మాత్రమే ఓన్లీ సింగిల్ గా నేను మాత్రమే భారతీయ జనతా పార్టీ తోనే ఇద్దర్ని ఓడగొడదామని వచ్చా ఉత్తమ్ పద్మావతిని బొల్లమల్ల యాదవ్ని ఓడగొట్టాలన్న ఒక ఉద్దేశంతోనే నేను వచ్చిన పబ్లిక్ అలా అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా ఒక పరిచయం ఉంది ఒక రిలేషన్ ఉంది మా ఇద్దరి మధ్యలో ఉన్నప్పుడు కలిసినప్పుడు వెల్కమ్ టు కోదాడ అని అంటే తను నన్ను అంటే ఒక వెల్కమ్ చేసింది దాంట్లో తప్పేం లేదు చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తులతోనే అంత క్లోజ్ గా అంత నవ్వుకుంటూ మాట్లాడతారు అప్రిషియేట్ చేయడంలో తప్పు లేదు రాజకీయం వేరు రాజకీయం అంటే ఒక కక్షపూరితమైన రాజకీయాలేనా ఫ్రెండ్లీ రాజకీయాలు కూడా ఉండొచ్చు కదా మనం ఈ రోజు బరిలోకి దిగినాం కొట్లాడుతున్నాం ప్రజల మధ్యలో కొట్లాడుతున్నాం గెలిపేవారిది అని కొట్లాడుతున్నాం అక్కడ కొట్లాడదాం ఖచ్చితంగా ప్లాట్ఫామ్ మీద కొట్లాడాల్సిందే ఎవరైనా నీకు దమ్ము ఉంటే నువ్వు తెలుసుకోవాలి నాకు దమ్ము ఉంటే నేను తెలుసుకోవాలి పబ్లిక్ ఎవరు మంచిగా ఉన్నారు అంటే వాళ్ళ వైపు ఉంటారు వాళ్ళ కోట్లేస్తారు కానీ పర్సనల్ లైఫ్కి వచ్చిన తర్వాత పబ్లిక్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వన్స్ నువ్వు నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు నేను తిరిగి నేను కూడా ఆమె ఒక పెద్ద మనిషి నాకన్నా వయసులో పెద్ద అన్నింటిలో పెద్ద నేను రెస్పెక్ట్ చేయడం నా కనీస ఒక వ్యక్తిగా నా ధర్మం కాబట్టి నమస్తే అక్క అని చెప్పడం జరిగింది ఆమె కూడా వెల్కమ్ టు కోదాడ అని చెప్పడం జరిగింది అందులో తప్పేం లేదు అలాంటి అనేది నిజంగా కూడా మనం ఈరోజు పెద్ద నాయకుల మధ్య వేరియేషన్ లేదు చిన్న నాయకులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ వేరియేషన్ బాగా కనపడుతూ ఉంటుంది పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఎందుకంటే నాయకులంతా కూడా ఇప్పుడు ఆ మాటకు వస్తే ఒక లీడర్ ఇంట్లో ఒక నాయకుడి ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఎంపీ ఇంట్లో పెళ్ళైనప్పుడు వాళ్ళు అందరినీ పిలుచుకుంటారు అది సర్వసాధారణం అందరూ కలుస్తారు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు ఒక మెయిన్ కలిసిన సందర్భం కూడా అది ఒక గుడిలో అది గుడిలో అది గుడిలో అయింది గుడిలో ఉన్నప్పుడు తను నేను నేనే నమస్తే వయసులో పెద్ద పదవిలో పెద్ద ఏదేమైనా మనం ఒప్పుకొని తీరాల్సిందే కాబట్టి నేను నమస్తే అక్క అని చెప్పడం జరిగింది తను కూడా తను అప్రిషియేట్ చేయడం జరిగింది ఇంతకుముందు సేవలు అందించిన పద్మావతి గారు కాకుండా ఇప్పుడు అందిస్తున్న మన మల్లం బుల్లయ్య యాదవ్ గారు వీళ్ళందరినీ కాదని చెప్పి బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి నూకల పద్మారెడ్డి గారిని ఎందుకు నమ్మాలి జనాలు 7 సంవత్సరాలు ఇప్పుడు గత 70 సంవత్సరాల కాలంగా భారత కాంగ్రెస్ పార్టీనే ఉన్నది కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది మనకు ఒక 5 సంవత్సరాలుగా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీ బొల్లమల్ల యాదవ్ చేస్తుండు ఏమీ జరగలేదనే కదా వాళ్ళు అంటున్నారు మాకేం న్యాయం జరగలేదనే కదా అక్కడ లోకల్ పబ్లిక్ టాక్ ఏంటి ప్రజల ఇదేంటి వాళ్ళు మాకేం చేయలేకపోయారు మాకేమీ జరగలేదు అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కోదాడ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు మార్పు కోరుకుంటున్నారు ఒక మార్పును వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అదే భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు నేను చూశాను దాన్ని అదే బాధ ఈరోజు ఆ పువ్వు గుర్తు లేకుండా చేస్తున్నాం కదా మనం పువ్వు గుర్తైనా ఉంటే కనీసం మనం పబ్లిక్లోకి వెళ్తుంటాం కదా ఆ బాధతోనే కదా ఈరోజు నేను నామినేషన్ కూడా వేయడం జరిగింది నియోజకవర్గంలో ఇప్పుడు అభివృద్ధి ఏం జరగలేదంటారా ఏం జరిగింది బొల్లమల్ల యాదవ్ ఉన్నాడు ఇంతకుముందు ఉత్తమ్ పద్మావతి నేను చూస్తున్న రాజకీయాలు సరే 70 ఏళ్ల చరిత్ర పక్కన పెడదాం నేను చూస్తున్న రాజకీయాలు నేను చూస్తున్నప్పటి నుంచి కోదాడలో జరుగుతున్న రాజకీయం అంతకుముందు 2014లో ఉత్తమ్ పద్మావతి గారు గెలవడం జరిగింది ఆమె ఏం చెప్పారు ఏం జరిగింది అంటే తను చెప్పిన మాటలు ఏంది అంటే మా ప్రభుత్వం పైన మనది లేదు కదా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం మనది లేదు కదా టీఆర్ఎస్ పార్టీ మనకు నిధులు రానియలేకపోతుంది అభివృద్ధి చేయనీయలేకపోతుంది నా చేతిలో ఏం లేదు నెక్స్ట్ టైం నేను 2018 ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఈ మాట మాట్లాడింది 2014లో గెలిచింది 2018 ఎలక్షన్లకు మళ్ళీ రావాలి రావాలి అంటే ప్రజలు అడుగుతారు నువ్వేం అభివృద్ధి చేసినావు నువ్వు చెప్పిన మాటలు మోతే మండలు దత్తత చేసుకుంటా అని చెప్పారు ఎక్కడ చేసుకున్నారు కనీసం ఒక చిన్న ఇటుక కూడా వేసిన పరిస్థితి లేదు చిన్న రోడ్డు కూడా వేసిన పరిస్థితి లేదు అక్కడ నేను దత్తత చేసుకుంటా నాకు పిల్లలు లేరు నేను దత్తత చేసుకుంటా అని చెప్పారు అదే 2018లో సేమ్ ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఏం చెప్పింది తను నేను చేయలేకపోయాను మోతే మండలు దత్తత చేసుకుంటా చేయలేకపోయాను నేనేం చేయలేకపోయాను కారణం ఏంటి అంటే ప్రభుత్వం మనది లేదు ప్రభుత్వం మనది లేదు కాబట్టి మనకేం చెయ్యనీయలేదు మనకు నిధులు ఇవ్వలేదు అని చెప్పి చెప్పడం జరిగింది 215,000 మందికి నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగుపెట్టి నన్ను ఏం చెయ్యనీయలేదు అనే ఒక మాట ఏదైతే మాట్లాడిందో తను అక్కడనే అన్ఫిట్ ఎవరు చేయనిస్తారు ఎవరు చెయ్యనియరు కానీ ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఉండి అసెంబ్లీలో అడుగుపెట్టి
కేసీఆర్ గల్లా బట్టి నా నియోజకవర్గం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, నాకు నిధులు ఎందుకు ఇవ్వలేవు అని అడిగే రైట్ నీకుంది ఒక ఎమ్మెల్యేగా, కానీ చేయలేకపోయా అంటే అక్కడ అన్ఫిట్. అదే నేను గెలిస్తే నా ప్రభుత్వం ఉంటుందా ఉండదా పక్కన పెట్టండి, నేను అసెంబ్లీలో ఉండుంటే అదే పొజిషన్లో నేనుంటే ఎవరికోసం ఇస్తావు? నా నిధులు నాకు ఇవ్వాలి, నా ప్రజల నిధులు నాకు ఇవ్వాలి, ఎవరు నువ్వు పక్కకు రా పక్కకు మళ్ళీయడానికి నువ్వెవరివి అని కొట్లాడి తీసుకొచ్చే ధైర్యం నాకు ఉంది. కొట్లాడి తీసుకొస్తుంటుంటే నేను అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంది మనకి, అవకాశాన్ని నువ్వు వాడుకోలేదు కదా. అంటే ఒక భర్తచాటు భార్యగా వచ్చినావు, భర్తచాటు భార్యగా అసెంబ్లీలో అడుగు పెట్టగలిగినావు చాలా ఈజీగా, కానీ అసెంబ్లీలోకి అడుగు పెట్టినాక నువ్వు ప్రజల కోసం ఏం చేసినావు? ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఏం చేయగలిగినావు? ఒక ప్రజాప్రతినిధిగా నీకు అన్ని రైట్స్ ఉన్నాయి, అవి ఒక్క రైట్ను కూడా నువ్వు ఉపయోగించుకున్నావా? ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడినవా? అసెంబ్లీలో నిలబడి మాట్లాడగలిగినవా? ఈరోజు కూడా 2018లో ఓడిపోయిన తర్వాత కూడా ఏనాడు నువ్వు అసెంబ్లీకి వచ్చిన చరిత్ర లేదు. ఏనాడు అసెంబ్లీలో ఒక పెళ్లికో ఒక సావుకో ఒక కార్యకర్తల ఇబ్బందికో నీకు ఆ మార్క్ ఆల్రెడీ పడి ఉంది, అక్కడ ఆ మార్క్ ఉంది ఆల్రెడీ తనకి. ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అక్కడ. ఇక 2018లో బొల్లమల్ల యాదవ్ గెలిచిండు, టీఆర్ఎస్ టీడీపీలో ఉండి వచ్చి ఏడ్చి తూడ్చి టికెట్ తీసుకొని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద గెలిచిండు ఆయన. సరే ఓకే, వచ్చింది అయిపోయింది. అధికారం అనేది చాలా ఈజీగా వచ్చినప్పుడు ఆ అధికారం వాల్యూ ఏంటో తెలియదు, ప్రజల వాల్యూ ఏంటో తెలియదు. కాబట్టి ఈ 5 సంవత్సరాలలో కూడా ఆ రోజు ఎలక్షన్లకు వచ్చిన రోజు ఏం చెప్పినావు? 100 పడకల ఆసుపత్రి కట్టిస్తాం, ఎందుకంటే కోదాడ మొత్తం కూడా విజయవాడ నేషనల్ హైవే NH9లో ఉంటుంది, అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి, 100 పడకల ఆసుపత్రి కట్టిస్తాం అని చెప్పడం జరిగింది. ఎక్కడా జరిగిందా 100 పడకల ఆసుపత్రి? ఎక్కడ? ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మహిళలకు ఒక డిగ్రీ కాలేజ్ కట్టిస్తామని చెప్పినావు, ఎక్కడ జరిగింది? అభివృద్ధి అనేది ఎక్కడుంది? అంటే చేస్తున్న దాంట్లో ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం నుంచి పథకాలు వస్తాయో, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి ఒక 10 మందికి, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చి ఓ 10 మందికి, ఏదో కిట్లు ఉంటాయి కదా, ఏం కిట్లు అవి, ఏదో కిట్లు, ఆ కిట్లు ఇచ్చి ఫోటోలు దిగి పేపర్లు ఎంచుకుంటే ప్రభుత్వ అభివృద్ధి జరిగినట్ట? ఎంతమందికి ఇండ్లు ఇచ్చగలిగినావు? ఈరోజు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తా అన్నారు, 5% కూడా ఇండ్లు కట్టేయలేకపోయినావు. ఈరోజు ఇల్లు ఇవ్వలేకపోయినావు నువ్వు. నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ రాలేదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రు, ఎడగట్టిండ్రు. నీకు మొత్తం కాన్స్టిట్యున్సీలో ఓన్లీ 5% ఇండ్లు వచ్చినాయి. నీకు ఒక్కొక్క నియోజకవర్గంలో 100, 200, 350 మంది అప్లికేషన్, నియోజకవర్గం కాదు ఒక మండలంలో ఒక గ్రామానికి 200 మంది పైన అప్లికేషన్స్ పెడితే అక్కడ కట్టింది ఏంది 20 ఇండ్లు 30 ఇండ్లు, అంటే ఇంకా 200 మంది ఆడపోవాలి, ఆడపోతారు కట్టించినట్టు అవుతుందా అది? ఒకటి రెండు షో చేసి డబ్బాలు కట్టించేసి ఇదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అందరికి ఇచ్చినామంటే జనాలు పిచ్చోళ్ళు కాదు కదా నమ్మడానికి. దళిత బంధు అన్నారు, దళిత బంధులో 30% కమిషను. గుడిబండ అనే గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద దళిత బంధును చేసి దళిత బంధులో బాలికల కమిషన్లు, అవి ఎన్నో రికార్డులు, ఎన్నో ఫోన్ రికార్డులు బయటకు వచ్చినాయి. ఈరోజు 30% నష్టమే జరిగింది అక్కడ. మరి నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసినట్టు? 30% వాళ్ళందరూ కూడా పాపం చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసిరు, మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది, మేము కూడా మాట్లాడడం జరిగింది, మేము కూడా ఇచ్చినాం. ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి, ఫర్దర్ నెక్స్ట్ తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి, ఒక్కొక్కరికి అన్నీ బయటకు వస్తాయి. ఈరోజు ఎవరు గెలిచినా కానీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి మొత్తం బయటకు రావాల్సిందే వస్తుంది తప్పకుండా. నియోజకవర్గంలో ఎవరన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, చనిపోయారు ఎవరన్నా అని చెప్తే మీరు మీ టీంతో డబ్బులు పంపిస్తున్నారంట, ఇదంతా ఎంతవరకు నిజమక? మనము చేయగలిగిన వరకు చేస్తాం ఖచ్చితంగా. నేను చేయగలిగిన నా సాయశక్తుల ఎవరైనా ఏమైనా కావాలి అవసరం ఉంది అన్నప్పుడు నేను చాలాసార్లు చెప్పిన నియోజకవర్గం పెద్ద ఎత్తున మూట సాయం చేయలేకపోవచ్చు, మాట సాయం చేస్తాము. మూట సాయం చేయాలి అంటే చేయలేకపోవచ్చు, అన్నిసార్లు కుదరకపోవచ్చు, కానీ మీకు మేము ఉన్నాము అన్న భరోసా కల్పిస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చే 225 పథకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మీకు ఏది ఎలిజిబుల్ ఉన్నారు, మీరు ఏది మీకు ఉపయోగపడుతుంది, ఏది మీకు రాగలుగుతుంది, ఏది వస్తే మీరు బాగుపడతారు అన్న ఒక విషయం పైన నేను అవగాహన తీసుకురాగలుగుతున్నాను. ఇప్పుడు బీజేపీ టికెట్ వస్తే కన్ఫర్మ్ బరిలో ఉంటారా? ఎస్, తప్పకుండా. పోరాట ఆరాట పోరాటాలు దానికోసమే కదా. ఓటుకు డబ్బులు ఇస్తారా?
ఇవ్వను, డెఫినెట్గా ఇవ్వను. పడవు కదా కవర్లు పడితే మార్పు మన దగ్గర నుంచే మొదలు పెడదాం. ఇప్పుడు మనం సొసైటీని మార్చాలి, సొసైటీకి మనం ఏదో చేయాలి. సొసైటీలో మనం అందరం సొసైటీని నిందించే వాళ్ళమే, ప్రజలను నిందించే వాళ్ళం. ఓటుకు డబ్బులు కొనుక్కుంటు ఓటు నమ్ముకుంటున్నారు, డబ్బులకు ఓటు అమ్ముకుంటున్నారు అని ప్రజలను నిందిస్తున్నాం. డబ్బులు అడ్డగొలిగిస్తున్నారు, డబ్బులు పాడేస్తున్నారు అని ప్రజాప్రతినిధులను నిందిస్తున్నాం. ఈ నిందలు వేసే ముందు నా వంతుగా ఒక సిటిజన్గా, ఒక ఇండియన్ సిటిజన్గా, ఒక తెలంగాణ అమ్మాయిగా నేను ఏం మార్పు తీసుకురాగలుగుతున్నా? మార్పు నా దగ్గర నుంచే మొదలైతే బాగుంటుంది, మార్పు నేనే మొదలు పెడతా కాబట్టి ఆ మార్పు నా దగ్గర నుంచే మొదలవుతుంది. ఓటు ఎవ్వరు కూడా అమ్ముకోవద్దు, ఓటును కొనుక్కోవాలి అని ఒక కొత్త కాన్సెప్ట్ నుంచి ముందుకు వెళ్ళదలుచుకున్నాను, ముందుకు వెళ్తాను. నాకు ఓటు వేయాలి అనుకునే వాళ్ళు మొత్తం కూడా 5 రూపాయలు నా అకౌంట్కు గూగుల్ పే చేసి నా ఫోటో పెట్టి వాళ్ళు నన్ను సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టండి. ఈ ఒక కొత్త కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దామని నేను నా కొదాడ నియోజకవర్గ ప్రజలను ఆల్రెడీ నేను వేడుకున్నాను. అదే జరుగుతుంది, అదే జరుగుతుంది. మార్పు నాతోనే మొదలవుతుంది. ఆల్రెడీ ఇవన్నీ 5 రూపాయల ఉద్యమం, 1 రూపాయ ఉద్యమం చేస్తారు కదా అక్క, ఇప్పుడు మీరు కొత్త మళ్ళీ చేసుడు ఏంది? ఇంకా కొదాడలో జరగలేదు ఈ అంటే చేస్తున్న వాళ్ళు ఎంతమందికి తెలుసు? ఎక్కువ తెలియకపోవచ్చు. అందులో మనం ఒక భాగం అవుదాం, మనది ఒక ప్రయత్నం అవుదాం, నేను ఒక ప్రయత్నం చేద్దాం. ఇంకా ఫర్దర్గా ఇంకా నా నియోజకవర్గం ప్రజలు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, ఇంకా కొత్త కొత్త ఐడియాలజీస్లు చాలా మంది ఉన్నారు మా బీజేపీలో, వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి ఇంకా కొత్త ప్రయత్నం అడుగు మొదలు పెట్టాం, అడుగు వేసాం, ఒక మార్పును మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకా 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 కొత్త ఐడియాలు, ఇంకా ఇంకా ఏం ఆలోచిద్దాం, ఇంకా ఏం ఆలోచిస్తే బాగుంటుంది, ఎట్లా సొసైటీకి మంచి జరుగుతుంది, పైసా అనే మాట లేకుండా ఎలా గెలవగలు, ఒక్కసారి పైసా పెట్టకుండా నేను గెలవగలిగితే నాలాంటి వాళ్ళు నేనే కాదు, ఎక్కడైనా ఉండండి, తెలంగాణలో ఎక్కడైనా ఉండండి, ఒక్కళ్ళని పైసలు పెట్టకుండా ఒక్కళ్ళని అంటే ఒక్కళ్ళని గెలిపించి చూడండి. మార్పు అక్కడి నుంచే మొదలవుతుంది. మార్పు ప్రజల చేతిలో ఉంది, నాయకుల చేతిలో లేదు. ఓటు వేసినా వాళ్ళ భవిష్యత్ మారేది మీ వల్లనే, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకునేది మీ భవిష్యత్తు అంధకారం అయ్యేది మీ వల్లనే కాబట్టి మార్పు మీతోనే మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, డబ్బు లేకుండా నిలబడగలిగిన ఏ ఒక్కళ్ళైనా మీరు గెలిపించగలగండి. డబ్బు లేకుండా మీరు స్వచ్ఛందంగా, న్యాయంగా, ధర్మంగా, మీ మనస్సాక్షిగా మీరు ఓటు వేస్తే మార్పు మన నుంచే మొదలవుతుంది, మార్పు మనమే తీసుకురాగలుగుతాం. అది మీ చేతిలో ఉంది. నేను ఈరోజు ఎంత చెప్పినా, ఎంత మొత్తుకున్నా వినేవాళ్ళ చెవులకి ఎక్కకపోతే మనం ఏం చేయలేం. కానీ ఆలోచిస్తున్నారు ఈరోజు ప్రజలు కూడా, ఏంది ఈ సొసైటీ ఏడిగిపోతుంది, దానివల్ల ఏమవుతుంది. ఈరోజు డబ్బులు ఇస్తుండ్రు, మీటింగులు పెడతారు, ఎవరి మీటింగ్ అయినా కుప్పలు కుప్పలు జనాలు పోతురు, కానీ అందరికీ తెలుసుది డబ్బులు ఇస్తేనే వస్తున్నారు, డబ్బులు ఇస్తేనే వస్తున్నారు అన్న విషయం ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది. కానీ మరి మళ్ళీ పోనీ ఆ డబ్బులు సరే వాళ్ళు వస్తున్నారు ఇస్తున్నాం, మనం కూడా సరే ఇస్తే వాళ్ళు గరీబోలేకే కదా, పోతే పోయింది ఇచ్చినా మంచినే ఉన్నారు అనుకుంటే లేదు, అది కూడా జరగట్లేదు. ఆ డబ్బులు తీసుకొని వైన్ షాప్లో పోతారు, బార్ షాప్లో పోతారు, తాగుతారు, దానివల్ల మళ్ళీ అది ప్రభుత్వానికే కదా పోయేది. ముక్కు ఎక్కడ ఉందంటే చుట్టూ తిరిగినట్టు మళ్ళీ పోయేది డబ్బాడికి. ఇంటికి ఏమైనా ఉపయోగపడుతుందా, కుటుంబానికి ఏమైనా ఉపయోగపడుతుందా, ఇంటి డెవలప్మెంట్కి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే అది కూడా లేదు కదా. అది బాధపడేది నేను. కిషన్ రెడ్డి గారు పోటీ చేయకపోతే బీఆర్ఎస్కి సపోర్ట్ అంటే మరి 111 నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గుర్తు నిలబెట్టొద్దు కదా, బీజేపీ గుర్తు నిలబెట్టొద్దు, బీజేపీ క్యాండిడేట్నే నిలబెట్టొద్దు, వాళ్ళకి బీఫామ్లో ఇవ్వద్దు కదా. కిషన్ రెడ్డి గారు పోటీ చేయట్లేదంటే ఆయన ఒక అధ్యక్ష పదవి, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నారు, ఒక అధ్యక్షుడు, 111 నియోజకవర్గాలను చూసుకునే ఒక బరువైన బాధ్యత ఆయన పైన ఉంది, దానికి న్యాయం చేయగలగాలి. ఇప్పుడు నేను నియోజకవర్గంలో టికెట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరికి వస్తారు. నియోజకవర్గంలో టికెట్లు ఇష్యూ చేయాలి, ఏ సమస్య ఉన్నా వాళ్ళే వస్తారు. నియోజకవర్గానికి 2-3 ఆశాభావులు ఉన్నారు, గొడవలు అవుతున్నాయి, ఆయనే సొల్యూషన్ చెప్పాలి వాళ్ళకి. ఎంతో పెద్ద బాధ్యత, అధ్యక్ష బాధ్యత చాలా పెద్ద బాధ్యత. దట్టు ఆయన 2 బాధ్యతలను మోస్తున్నారు, ఇటు ఒక పక్క కేంద్ర మంత్రి బాధ్యత, ఇటు అధ్యక్ష బాధ్యత, 2 బాధ్యతలను స్వీకరిస్తున్న ఆయన ఈరోజు టీఆర్ఎస్కి సపోర్ట్ అంటే అది ఎట్లా న్యాయంగా ఉంటుంది? మీరు గెలిస్తే గవర్నమెంట్ ఏ పార్టీ ఫామ్ చేస్తే ఆ పార్టీలకు బోరాక, మరి అభివృద్ధి జరగాలంటే తప్పదు కదా పోవాలి కదా, మరి పోతారా, మరి బీజేపీని వీడతారా, వీడారా ఏంటి?
పోవాల్సి వస్తే బీజేపీ ఉంది కదా, నాకు బీజేపీనే కదా. బీజేపీ రాష్ట్రంలో రాకపోతే అక్క, రాష్ట్రంలో పార్టీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో రాకపోతే కేంద్రంలో ఉంటుంది, కేంద్ర బడ్జెట్ కూడా రాష్ట్రానికి వస్తుంది, ఆ బడ్జెట్ తో మేము డెవలప్ చేయగలుగుతాం. సరే ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం చూసుకుంటాం, అంతేగాని పార్టీలు మారేంత సంస్కృతిలో మేము లేము, ఆలోచనలో ఉండము. ఆలోచన ఉండేదాని అయితే ఇప్పుడే పోయేదాన్ని కదా, ఇంకా బీజేపీలోనే ఉండాలి కాబట్టి కొట్లాడుతున్నాను కాబట్టి బీజేపీ రెబల్ గానే వేయడం జరిగింది కదా. బండి సంజయ్ గారితో బాగా మీరు సన్నిహితంగా ఉంటారు, అన్న సొంతం అన్నలకు ఎలా ఉంటారో అట్లా చూసుకుంటారు, అసలు ఎలా ఏర్పడింది సన్నిహితం అంతా? మేము బీజేపీలోకి వచ్చినప్పుడు నిజానికి చెప్పాలంటే బండి సంజయ్ గారు ఎవరో మాకు తెలియదు, ఎందుకంటే ఆయన కరీంనగర్ ఏరియాకి సంబంధించిన వ్యక్తి, మేము నల్గొండ జిల్లా వాసులం, అంటే అంత అంత రాపోలేదు, గ్యాప్ అంత లేదు, రాపోలేదు. బట్ పాదయాత్ర తర్వాత, పాదయాత్ర నుంచి స్టార్ట్ అయింది, పాదయాత్రకు వెళ్ళడం, ఆయన కూడా మమ్మల్ని అంతే అప్యాయంగా అక్క అక్క అని పిలవడం, మేము కూడా అన్న అన్న అనుకుంటా ఉండడం, రెగ్యులర్గా మొత్తం 1470 కిలోమీటర్ల పాదయాత్ర చేయడము, ఇలా చాలా సన్నిహితంగా మనం ఇప్పుడు మా బాగా అన్నట్టు. ఎంత అంటే ఒక సొంత అక్కలాగా ఆయన కూడా ట్రీట్ చేస్తారు, మేము కూడా ఆ ర్యాపో ఉంది మాకు కూడా, ఒక సొంత బ్రదర్ లాగానే మాకు అనిపిస్తారు, దేవుడిచ్చిన అన్నలాగానే మేము కూడా ఆయన ఫీల్ అవుతూ ఉంటాము. అన్న కూడా అంతే, ఒక ప్రజల నాయకుడు అంతే. ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అక్క? కేసీఆర్ గురించి చెప్పాలంటే ఒకప్పుడు నా ఫేవరెట్ నాయకుడు, కానీ ఇప్పుడు కాదు. ఎందుకు అంటే, ఎందుకు ఒకప్పుడు ఫేవరెట్ అంటే, మన తెలంగాణను తీసుకురా వచ్చినప్పుడు ఎన్నో మాటలు చెప్పడం జరిగింది, తెలంగాణ వచ్చాక తెలంగాణ అభివృద్ధి మొత్తం కూడా తెలంగాణ నిధులు ధనిక రాష్ట్రం, ఇదంతా కూడా తినేది మీరే, తెలంగాణ ప్రజలే, నీళ్లు నిధులు నియామకాలు, మీకు ఉద్యోగాలు వస్తే పిల్లలు బాగుపడతారు, పిల్లలకు ఉద్యోగం వస్తే కుటుంబం అంతా బాగుపడుతుంది, నీళ్ళు వస్తే వ్యవసాయం బాగుపడుతుంది, వ్యవసాయం పంట బాగుంటుంది అంటే కుటుంబం బాగుపడుతుంది, ఇలా ఎన్నో మాటలు చెప్పిన కేసీఆర్. నేను నాకు తినడానికి కూడా ఇంట్లో ఎవ్వరలేరు, నేను నా ముసలిది ఇద్దరమే ఉంటాం, పావుషేరులో ఉడకబెట్టుకుంటే పొద్దున్న రాత్రి అయిపోతుంది, మాకు తినేవాళ్ళు కూడా లేరు, నా పిల్లలు ఇద్దరు ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు. తెలంగాణ మన రాష్ట్రం మనం సాధించుకోవాలి, పక్కోని చేతులలో మనం ఎందుకు ఉండాలి, ఇలాంటి మాటలకు అట్రాక్ట్ అయిన మాట వాస్తవం, ఇలాంటి మాటలకు మేము కూడా ఒక ఫ్యాన్ అయిన మాట వాస్తవం. కానీ ఈరోజు ఉందా పరిస్థితి? అలాంటి మాటలు నచ్చే కదా, మన భవిష్యత్తు మనకు బాగుంటుందనే కదా, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే కదా. ఈరోజు నేను నా కొడుకుని అమెరికాకు పంపించుకున్నా, ఎందుకు పంపించుకోవాల్సిన దుర్గతి ఎందుకు పట్టింది? నాలాగా ఎంతోమంది తల్లుల బాధ. ఈరోజు నువ్వు ఇక్కడ ఏమీ బాగలేదు కదా, జాబులు లేవు, ఉద్యోగాలు లేవు, చదివిన వాళ్ళకి చదువుకు వాల్యూ లేకుండా పోయింది, ఉద్యోగాలు లేక కుటుంబంలో పిల్లలకు వాల్యూ లేకుండా పోయింది, ఆ కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఎంతోమంది తల్లుల ఆవేదనతోని ఈరోజు ఆ పరిస్థితి, ఏది కూడా నువ్వు చేస్తానా, ఏ ఒక్కటి కూడా నువ్వు చేయలేకపోయినావు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయినావు. కాబట్టి ఈరోజు కేసీఆర్ అంటే ఒక లీడర్ లాగా కనిపించడు, చీటర్ లాగా కనిపిస్తుండు, చీటర్ లాగానే కనిపిస్తుండు, లీడర్ కాదు చీటర్. మరి మీరు బీఆర్ఎస్ లో తిరిగితే ఇప్పటివరకు ఎమ్మెల్యే అయిపోవు కదా అక్క, మరి ఫేవరెట్ నాయకుడు ఉన్నప్పుడు కొద్ది ప్రోగ్రామ్ చేసి గతి వేసింటే ఇప్పటివరకు మీరు ఎమ్మెల్యే అయిపోవు కదా, మరి బీఆర్ఎస్ లో ఎందుకు చేయని వాళ్ళు? ఎమ్మెల్యే అవ్వడం మాత్రమే నా లక్ష్యం కాదు, ఎమ్మెల్యే అవ్వడం ఒకటే నా లక్ష్యమే, అయితే ఎప్పుడో కావచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఒక విలువలతో కూడిన రాజకీయం, ఒక వ్యక్తిత్వంతో కూడిన రాజకీయం, అలాంటిది ఒకటి బీజేపీలో మహిళలకు ఇచ్చే గౌరవం కావచ్చు, మహిళలను ఒక ఉన్నతమైన స్థానంలో, ఈరోజు ఎంతోమంది మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు, మహిళా కేంద్ర మంత్రులు ఉన్నారు, ఒక ట్రైబల్ మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతిగా చేయడం జరిగింది, ద్రౌపది ముర్ము గారు గవర్నర్ గారు మహిళలు, ఇలాంటి ఒక విలువలతో కూడిన రాజకీయ పార్టీలో ఉంటే మనం ఎమ్మెల్యే అయితామా కామ పక్కన పెట్టండి, మనకు కూడా పార్టీతో పాటు మనకు విలువ గౌరవాలు పెరగాలి, ఆ కాన్సెప్ట్ తోనే నేను భారతీయ జనతా పార్టీలో ఉండడం జరిగింది. ఈసారి పక్క ఎమ్మెల్యే కావాలని ఫిక్స్ అయినట్లున్నారు అక్క బాగా, అందుకే నియోజకవర్గంలో కూడా ఇల్లు కట్టుకున్నారంటే కొత్త బాగా జనాల తాకు, ఈసారి ఫిక్స్ అయిపోయింది ఖచ్చితంగా, ఒక ఖచ్చితంగా నియోజకవర్గ బాగు కోసం
నియోజకవర్గ పార్ట్ కోసం నేను ఖచ్చితంగా నేను కృషి చేస్తాను ఇక ముందైనా సరే ఇప్పుడు నాకు రావొచ్చు రాకపోవచ్చు నేను చేయొచ్చు చేయకపోవచ్చు కానీ తర్వాత కూడా నేను అంతే ఇదిగా కొదడ నియోజకవర్గానికి నేను కమిట్ అయి ఉన్నాను ఇక ముందు కూడా అదే కమిట్మెంట్ తో పని చేస్తాను బొల్ల మల్లయ్య గారు నాకు దీటైన అభ్యర్థి లేరని అంటున్నారు మరి దాని గురించి ఏమంటారక నన్ను ఓడగొట్టే క్యాండిడేట్ లేరు డిసెంబర్ 3కి తెలుస్తది అంటే మీరు గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారా ఎస్ ఏమైనా జరగొచ్చు రాజకీయాలు ఏమైనా జరగొచ్చు ఈ రోజు రాత్రి ఉన్నది రేపు పొద్దున ఉండకపోవచ్చు గెలవచ్చు గెలవము అని కూడా మీరు చెప్పలేరు కదా గెలవము అని కూడా చెప్పలేరు గెలవచ్చు స్వతంత్ర అభ్యర్థి ఒకవేళ కన్ఫర్మ్ అవుకుంటే ఇక్కడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఒకవేళ పార్టీ బి ఫామ్ ఇస్తే పార్టీ మీద వేస్తా స్వతంత్ర అభ్యర్థిగా వేయాలి అని అనిపిస్తే వేస్తాను వేసినప్పుడు అది అట్లా కంటిన్యూ అయితే ఒక స్వతంత్ర అభ్యర్థిని గెలిపించి కోదాడ ఒక చరిత్రలో నిలవబోతుంది ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచి తెలంగాణలో నూకల పద్మారెడ్డి ఒక చరిత్ర సృష్టించబోతుంది అంటే ఇప్పుడు ఏమంటారు ఓట్లు చీలగొట్టనికే మీ ప్రయత్నాలక్క ఓట్లందే జీల్తారు బై నేను గెలుస్తా బీసీ అక్కడ బీసీ క్యాండిడేట్ ఉన్నారు కదా బీసీ అయితేంది ఎస్టీ అయితేంది రెడ్డి ఓట్లు బీసీలు అయితే ఓట్లు అయ్యారా బీసీలు మొత్తం బల్లమల్ల బీజేపీ నుంచి పోటీ చేయొచ్చు కదా చేయాలనే కదా నేను ఇన్ని రోజులు నా ప్రయత్నం అడ కుదరకపోతే నేను ఏం చేయను బీజేపీ నుంచి ఇప్పుడు కూడా బి ఫామిస్తే బీజేపీ నుంచి చేస్తా కదా బీజేపీ నుంచి చేద్దామని కదా పోటీ చేసి అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు అంటే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు బీజేపీ పాత కార్యకర్తలు ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడే కదా నన్ను ముందుకు తీసుకుపోతురు వాళ్ళు ఇబ్బంది పడుతురు ఎవడో వచ్చి ఇలా పారాషూట్లు వచ్చి అది ఏంటిది నీలం రంగు జెండాలు వేసుకొని తిరుగుతుంటుంటే మా కార్యకర్తలు ఇబ్బంది పడతలేరా వాళ్ళే కదా చెప్తున్నారు అరే మేడం మాతో అయితలేదు మేడం ఇలా చూడా ఈ దరిద్రాన్ని చూడ మాతో అయితలేదు జర రా మేడం నువ్వు మేడం మేము ఉంటామంటేనే కదా నేను వేసింది చెప్తానే ఉన్నారు కదా రేపు నేను ఇండిపెండెంట్ గా నిలబడ్డా సరే ప్రధానమంత్రి మోడీ గారి బొమ్మ పెట్టుకొనే ప్రచారం చేస్తా మెడలో ఆరెంజ్ కండ వేసుకొని ప్రచారం చేస్తా ఇప్పుడు బాగా ఇప్పుడు వైరల్ అవుతుంది గులాబీ జెండలమ్మ అని చెప్పి హైప్ ఒకటి క్రియేట్ చేశారు కేటీఆర్ గారు దాని గురించి మీరేమంటారు గులాబీ జెండలమ్మ అని ఒక సాంగ్ వచ్చింది విన్నారా చేస్తారు వాళ్ళు వచ్చిందే పెద్ద మంత్రగాండ్లు మంత్రం చేస్తారు మంత్రం వేయంగానే జనాలు ఒకసారి మంత్రం వేస్తే నమ్ముతారు రెండు సార్లు నమ్ముతారు మూడు సార్లు నాలుగు సార్లు నమ్మారు కదా జూనియర్ ఆర్టిస్టులు కానీ ఆర్టిస్టులు కానీ యాంకర్స్ వీళ్ళందరూ బాగా ప్రమోట్ చేస్తారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేస్తున్నారు డబ్బులు ఇచ్చే చేస్తారు లేకపోతే వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి ఏమైనా పని అప్పట ఎందుకు చేస్తారు డబ్బులు ఇస్తేనే చేస్తారు చేయాలి చేస్తారు వాళ్ళ పని వాళ్ళ బాధ్యత పాపం వాళ్ళు యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళు చేస్తారు చేయని కానీ అదే కేటీఆర్ ఒకప్పుడు వీళ్ళు సోషల్ మీడియా బీజేపీ అంటేనే సోషల్ మీడియా బీజేపీ అంటేనే సోషల్ మీడియా వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళని మమ్మల్ని ఏలెత్తి చూపినాయని ఈ రోజు ఎట్లా సోషల్ మీడియాని వాడుకుంటుండు ఈ రోజు ఎట్లా సోషల్ మీడియాకి అంత ఇంపార్టెన్స్ పెంచుకుండు అంటే నువ్వు బీజేపీని ఫాలో అవుతున్నావు నువ్వు బీజేపీ స్ట్రాటజీని నువ్వు ఫాలో అవుతున్నావు నువ్వు ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నీకంటూ ఒక సొంత తెలివితేటలు లేవు నీకంటూ ఒక సొంత స్ట్రాటజీ లేదు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఫాలో అవుతుందో నువ్వు కూడా అదే ఫాలో అవుతున్నావు అదే ఈ రోజు తేట తెల్లమైంది బీజేపీ అధికారంలోకి వస్తే మీరు తప్పకుండా మంత్రి అవుతారని అంటున్నారు ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే దీని గురించి ఏమంటారు నిజమేనా ఏంటి అసలుకి మీకు 40 ఓట్లు పడడమే గొప్ప అని ప్రజలు చర్చించుకుంటున్నారు మీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు గెలుస్తామని చెప్పి అటువైపు చూసుకుంటే పద్మావతి గారు నేను గెలుస్తున్నా ఈసారి హైట్రిక్ కొడతాను తప్పకుండా గెలుస్తాను లాస్ట్ టైం గెలిచాను వాళ్ళని హైట్రిక్ 5 రోజులు చాలు అద్భుతాలు జరగడానికి 5 రోజులు చాలు అద్భుతాలు జరగడానికి డబ్బు పంచాలని అనుకుంటున్నా బీజేపీ డబ్బులు ఏడన్నా పంచడానికి బీజేపీ దగ్గర లేకుంటే మీ దగ్గర ఉన్నాయి కదా నేను చెప్పిన కదా నేను ఒక కొత్త కాన్సెప్ట్ అని ప్రజల్లోకి వెళ్తా ఈసారి జనాలకి వెళ్లే విధంగా చేస్తా సక్సెస్ అవుతాము అయ్యే కాడికి అవుతాము లేదంటే నెక్స్ట్ టైంకి అవుతాము అంతేగాని డబ్బులు వంచి పంచే కాన్సెప్ట్ కాదని చెప్తున్నాం కదా డబ్బులు వంచే కాన్సెప్ట్ కానే కాదు డబ్బులతోని మేము పనే చేయదలుచుకోలేదు బీజేపీ డబ్బులు వంచదు చూపెట్టండి డబ్బులు వంచే ఆ సంస్కృతి కాదు ప్రజలకు మేము మంచి చేస్తాం మేలు చేస్తాం అది తెలుస్తుంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉంటుంది వాళ్ళు కూడా చూస్తారు ఎవరు పట్టుకుంటారు డబ్బులన్నీ టీఆర్ఎస్ వాళ్ళు పట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు పట్టుకుంటారు బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఎన్నడూ పట్టుబడ్డారు ఎప్పుడు దొరికినాయి బొల్ల మల్లయ్య యాదవ్ గారు బాగా కబ్జాలు చేస్తారు అంట ఇప్పుడు రోడ్ల దిక్కు మంచి బిట్లు చూసుకొని ఎక్కడైతే మెయిన్ హోటల్స్ ఉన్నాయో అక్కడ బాగా కబ్జాలు జరుగుతున్నాయంట ఇది ఎంతవరకు వాస్తవం అక్క లేదంటే ఏమన్నా కబ్జాలు జరుగుతున్నాయి ఇప్పుడు 2018లో నిలబడేటప్పుడు నాకు ఏం లేదు నా కుటుంబం రోడ్డు మీదకి వచ్చింది
నా ఇంట్లో నా భార్య బంగారం కూడా అమ్మి నా కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చింది ఎలక్షన్లలో నేను ప్రజల్లోకి చేసి చేసి అని చెప్పి మీడియాల ముందల ఏడ్చిండు ఎవరు దూకిండు టిఆర్ఎస్ టికెట్ తీసుకుంటూ గెలిచిండు 2018లో నీ భార్య బంగారమే తాకట్టు పెట్టిన నీకు ఈ రోజు కోదాడలో ఓలోలో బెంజులో తిరగడమే కాదు ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర 23 రూములతోనే ఒక పెద్ద భవంతి కట్టిండు మరి ఏ నుంచి వచ్చింది కబ్జాలు చేయకపోతే కోదాడలా ఆయన కాన్స్టెన్సీ కోదాడ కదా కోదాడలా సూర్యాపేటలో కూడా బాగా కబ్జాలు చేస్తా అన్నాడని చెప్తారు జనాలు ఇక సూర్యాపేట మన కాన్స్టెన్సీ గానప్పుడు మనం మాట్లాడడం అనవసరమైన విషయం ఆయన మన దగ్గర ఏం చేస్తుండో అనేది చాలా చరిత్ర ఉంది చాలా మ్యాటర్ ఉంది ఆయన భూ కబ్జాల మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది లాస్ట్కు రోడ్ల మీద పక్కే పెట్టే బండ్ల మీద కూడా వాళ్ళు ఆయన నెలకు అంతకింత ఆయన పే చేయాల్సిందే వసూలు చేయాల్సిందే వసూల రాయుడు 30% కమిషన్ల రాయుడు వసూల రాయుడు ఇలాంటి బిడుదలు ఎన్నో ఉన్నాయి అదే ఇప్పుడు ఆయన కూడా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర బాగా పంచుతాడు ఆయనే గెలుస్తాడు అంటున్నారు ప్రజలు మొన్న రీసెంట్గా ఒక డబ్బులు ఉన్నాయి పంచుతాడు పంచాలి కూడా ఆయన సొమ్ము కాదు అది అవును ఆయన సొమ్ము కాదు కోదాడ ప్రజల సొమ్ము పంచాయి తీసుకోని తీసుకోండి కానీ ఓటు వేయాలి ఎవరికి వేయాలి కోదాడ ప్రజలకు ఒక విజ్ఞప్తి నాకు వేయాలి ఎందుకు వేయాలి అక్క నెక్స్ట్ టైం మరి నేను డబ్బులకు ఆశపడ్డాను కదా మళ్ళీ కబ్జాలు ఉండవు కదా నాకు ఓటు నాకు ఫ్రీగా నేను గెలిచిన నాకు రేపు సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు ప్రజల కోసం సేవ చేస్తాము ఫ్యూచర్ లో కూడా మేము మనం అదే ఫాలో అవుతాము ఈ రోజు ఆయన నీకు డబ్బులు ఇస్తాడు ఇప్పటికే నీకు డబ్బులు ఇప్పటికే మస్తు మొత్తం కబ్జాలు చేసి సంపాదించిన సొమ్ము రేపొద్దున మళ్ళీ గెలిస్తే మళ్ళీ అంతకన్నా ఎక్కువ కబ్జాలు ఎందుకంటే ఆయన కోదాడలో బిట్టు బిట్టు ఎక్కడ ఉంది ఏ స్థలం ఎక్కడ ఉంది ఏది ఎక్కడ కబ్జా చేయాలి ఏ నుంచి ఎట్లా డబ్బులు వస్తాయని ప్రతి తెలిసింది తెలిసిపోయింది అవగాహన ఉంది నెక్స్ట్ కూడా అదే పని చేస్తాడు అయ్యి మీట కోదాడ ప్రజల డబ్బులు ప్రజల దగ్గర దోచుకున్న డబ్బులు మీకు పెడతాడు తీసుకోండి బరాబర్ తీసుకోవాలి మీ సొమ్ము ఎవరికి ఇస్తుండ్రు మీకే ఇస్తాడు మీ సొమ్ము మీ దగ్గర నుంచి దోసుకుంటూ మీకే ఇస్తాడు అందులో ఎంత ఇస్తుండో ఆయన దోసుకున్న దాంట్లో 25% ఇస్తాడు మా అంటే 20% ఇస్తాడేమో ఇప్పుడు జనసేన పొత్తులో భాగంగా ఎవరికైతే టికెట్ కేటాయించారో వాళ్ళు మిమ్మల్ని ఏమైనా సంప్రదించారాక అక్క మీ హెల్ప్ కావాలి మీరు సపోర్ట్ చేయండి ముందుకెళ్దాం అని మన ఉద్దేశంతో సంప్రదించారు మిమ్మల్ని ఇప్పుడు మన పార్టీగా అన్నాడు మనల్ని ఎందుకు సంప్రదిస్తాడు అంటే గెలుపు కోసం అక్క ఇప్పుడు బీజేపీ పొత్తులో భాగంగా వచ్చింది కదా టికెట్ దానికోసం అని చెప్పి మీరు గెలవాలన్న ఉద్దేశం లేదు ఉంటే చేస్తారు అమెరికా నుంచి పారాషూట్ లాగా వచ్చిండ్రు అయిపోగానే వెళ్ళిపోతారు వాళ్ళకి గెలవాలనేది వాళ్ళకి బీజేపీ వాళ్ళతో పని ఏముంది ఎవరితో ఏం పని ఏముంది వాళ్ళకి లేదు అవసరం లేదు వాళ్ళు మాట్లాడరు ఇప్పుడు ఉన్న జనసేన అభ్యర్థి పారాషూట్ అంటున్నారు అంతే కోదాడ వ్యక్తి కూడా కాదు ఆయన నియోజకవర్గంకి సంబంధం లేని వ్యక్తి కదా ఆయన కనీసం అక్కడ అవగాహన కూడా లేదు ఎవరు ఎంతమంది మండలాలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి ఈ మండలాలలో మండల అధ్యక్షులు ఎవరు ఎంతవరకు ఎవరు వర్క్ చేశారు అక్కడ ఎంతమంది క్యాడర్ ఉంది ఎంతమంది లీడర్ ఉంది అసలు ఎవరు అనే అవగాహనే లేని ఒక వ్యక్తి నిన్న డబ్బులు బాగానే ఖర్చు పెట్టి నామినేషన్ చేశారు కదా మరి చాలా మంది కూడా వచ్చారు బాగా డబ్బులు పోగు చేసి నేను ఏం చెప్పినా అమెరికా నుంచి వచ్చిండు డబ్బులు ఉన్నాయి నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అనిపించుకోవాలి దానికోసం పెడతారు నిన్ననే కదా ఆయన ఒక్కటేసారి ఫస్ట్ టైం కదా పెట్టింది నిన్న పెట్టినాక కథం నిన్న సాయంత్రం ఇంకా కథం కనపడరు మళ్ళీ ఒక ర్యాలీ తీస్తారు కథం లాస్ట్కి ఎలక్షన్ పోలింగ్ అయిపోతుంది అంతే తర్వాత బిస్సా బస్తర్ వేసుకొని పోతారు దాంట్లో ఏముంటుంది అంటే ఇప్పుడు మరి మీరు అధిష్టానం దగ్గర తీసుకెళ్ళలేదు కదా కిషన్ రెడ్డి గారితో ఇలా పరిస్థితులు ఇలా ఉన్నాయని కోదాడ నియోజకవర్గం టికెట్ గురించి కానీ ఏమన్నా చెప్పలేదా మరి తీసుకెళ్ళినా చెప్పినా మాట్లాడినా ఏం చేస్తామమ్మా మనం అధిష్టాన నిర్ణయం అంతే సరే చూద్దాము ఏమైనా జరగవచ్చు అని అన్నారు ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు నీకు ఎందుకు ఓట్ వేయాలి ఇంతకుముందు జరిగిన అభివృద్ధి ఏంటి నెక్స్ట్ మీరేం చేస్తారు మీ కాన్సెప్ట్ ఏంటి మీ అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది ఒకసారి జనాలకు చెప్పాలనుకుంటే నియోజకవర్గ ప్రజలకు చెప్పండి ఏం చెప్తారు నేను అందరు రాజకీయ నాయకురాలాంటి మహిళను కాదు నేను ఇప్పుడు ఏమి హామీలు ఏమి ఇయ్యలేను ఎందుకంటే నేను ఇండిపెండెంట్గా ఉన్నా ప్రభుత్వంలో ఇప్పుడు నేను బీజేపీ నుంచి వేస్తే ఖచ్చితంగా బీజేపీ ఏం హామీలు ఇస్తానని చెప్పగలను నేను మభ్యపట్టే ప్రయత్నం నేను చేయను మభ్యపెట్టలేను నేను ప్రజల్ని మోసం చేయలేను అది చేస్తా ఇది చేస్తా మేనిఫెస్టోలు ఇది తొక్క తొట్టగుల కట్ట నేను ఇంటికి 10,000 ఇస్తా నేను అది చేస్తా ఇది చేస్తా చెప్పలేను నేను ఇప్పుడు
కానీ ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కల దగ్గరికి పోయే చూపిస్తా చేసే చూపిస్తా అదే నేను అదే నూకల పద్మారెడ్డి అందుకే మీకు చేయాలి అంటున్నారు అంటే ఏం చేస్తాను ఏం చేయను అనే విషయం బా మీకు ఆ నియోజకవర్గానికి వచ్చాక బాగా ఇప్పుడు రోడ్లకు సంబంధించి గాని ఈ కాంట్రాక్టర్లకు డబుల్ పెండింగ్ లో ఉన్నాయి అని చెప్పి బాగా ఒక ఆరోపణ వస్తుంది దాని గురించి ఏమంటారు ఈ రోడ్లు గాని తర్వాత ఈ కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్స్ ఇస్తారు కాకపోతే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఆ అమౌంట్ ఇవ్వాలంటే వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు తిరగాలి ఈ లోపు వాళ్ళకి పాపం వడ్డీలు పెరిగిపోతున్నాయి వాళ్ళు తెచ్చిన బయట అమౌంట్ పెరుగు అట్లాంటి బాధితులు కోకొల్లలు ఉన్నారు వాళ్ళందరూ నాకు ఇస్తారు ఒక ఇండిపెండెంట్ గా గెలిస్తే ఏం చేస్తామో చూపిస్తాం ఒక ఇండిపెండెంట్ గా గెలిస్తే ఏం సాధించగలమో చూపిస్తాం ఇండిపెండెంట్ గా ఒక అవకాశం ఇస్తే ఒక ఎంత ఎలాంటి అద్భుతాన్నైనా సృష్టించొచ్చు అని కోదాడ ప్రజలు నిరూపించబోతున్నారు ఇప్పుడు ఎందుకల్ల yes తప్పకుండా yes మీరు గెలిచినా గెలవకుండా మళ్ళీ నేను డిసెంబర్ 3 కి వస్తానక తప్పకుండా ఇంటర్వ్యూ ఒకటి చేద్దాం మనం నియోజకవర్గంలోనే అబౌట్ అక్కనే చేసేద్దాం ఒకటి yes డిసెంబర్ 3rd కి నేను అక్కడ విజయబేరి ర్యాలీలో ఉంటా बल्ल गणेश मोहन गांधी भवन अंतर एलवीनार रेवंत रेड्डी प्रमाण स्वीकार तुम तारीख गंटे वी पड़को अभी आयन अना डिसंबर 3rd तारीख ना चुदा तपकड़ा थैंक यू अक्का।